హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 19th March 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత నివాస స్థలాల పంపిణీ కోసం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల స్థలాన్ని సేకరించింది? ఆన్సర్ ఆప్షన్ 4,9200 ఎకరాల స్థలాన్ని సేకరించింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతీయ రైల్వే శాఖ ఎన్ని రైళ్ల ప్రయాణ మార్గాలని శాశ్వతంగా మార్పు చేస్తూ ఉత్తర్వులను దేశవ్యాప్తంగా జారీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1,8 రైళ్లు. నెక్స్ట్ వన్, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ సంస్థ COVID-19 ప్రభావం వల్ల 8 కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా కోల్పోనున్నాయని వెల్లడించింది? ఆన్సర్, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3,2.5 కోట్లు, 2.5 కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా కోల్పోనున్నాయని వెల్లడించింది. నెక్స్ట్ వన్, భారత పార్లమెంటరీ పర్యావరణ కమిటీ కరోనా కారణంగా 8 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాపారం నష్టపోనున్నది అని వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ 3,5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నష్టపోనున్నది అని వెల్లడించింది. నెక్స్ట్ వన్, ఒలింపిక్ టీమ్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అగ్రస్థానాన్ని సాధించినటువంటి భారత షూటర్ను గుర్తించండి. భారత షూటర్ ఆన్సర్ ఆప్షన్ 4,సౌరభ్ చౌదరి. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరోనా వైరస్కు సంబంధించి తొలి టీకాను ఏ వ్యక్తిపై అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1,జెన్నిఫర్ హాలెర్. ఓకే, జెన్నిఫర్ హాలెర్ అనే వ్యక్తిపై అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ ఆయుర్దాయానికి సంబంధించి ఈ కింది అంశాలు లేదా ఈ కింది వస్తువులను సమయాలను జతపరచండి. ఓకే, కరోనా వైరస్కు సంబంధించి సరి అయినటువంటి వాటిని మనం ఇక్కడ జతపరచడం. దీనిలో ఏంటంటే, ఫస్ట్ గాలిలో కరోనా వైరస్ ఆయుర్దాయం గాలిలో చూసినట్లయితే మనకు 3 గంటలు ఉంటుంది. అదేవిధంగా రాగి ఉపరితలం పైన 4 గంటలు ఉంటుంది. 4 గంటలు ఇది చనిపోకుండా దీని ఆయుర్దాయం అనేది ఉంటుంది. అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ మీద ఇది 2 నుంచి 3 గంటలు ఉంటుంది. ఇంకా అట్టపెట్టెలు, వీటిపై 24 గంటలు ఉంటుంది. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే కరోనా వైరస్ ఆయుర్దాయానికి సంబంధించి సరి అయినటువంటి అంశాలు. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, యునెస్కో సంస్థ తాజా అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో 8 కోట్ల మంది విద్యాలయాలకు దూరం అయ్యారని వెల్లడించింది. ఆన్సర్ ఆప్షన్ 2,85 కోట్లు. ఓకే, 85 కోట్ల మంది విద్యాలయాలకు దూరం అయ్యారు అని వెల్లడించింది యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి చెందిన ఏ సంస్థ రసాయనాలు లేనటువంటి శానిటైజర్ను తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4,సిఎస్ఐఆర్ అనేటటువంటి సంస్థ. ఓకే, మరి సిఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఓకే, భారతదేశానికి చెందిన
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే సంస్థ రసాయనాలు లేనటువంటి శానిటైజర్ను తయారు చేసింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, భారత టెలికం శాఖ మాత్యులు రవిశంకర్ ప్రసాద్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ యొక్క అంచనా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించింది. ఓకే, భారత టెలికం శాఖ మాత్యులు రవిశంకర్ ప్రసాద్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ యొక్క అంచనా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఓకే ఇక్కడ ఏంటంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అని వెల్లడించడం జరిగింది. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1, 7 లక్షల కోట్ల రూపాయలు అని వెల్లడించారు వీరు. నెక్స్ట్ క్వశ్చన్, భీమా కొరెగాం హింస కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఇటీవల ఏ ప్రముఖ రాజకీయవేత్తకు విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3, శరద్ పవార్. ఆప్షన్ 3 వచ్చేసి శరద్ పవార్. నెక్స్ట్ చూద్దాం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నివారణకు ఏ వ్యక్తిని నోడల్ అధికారిగా నియమించింది. ఆన్సర్ ఆప్షన్ 1, సురేష్ కుమార్ వ్యక్తిని నోడల్ అధికారిగా నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, S&P అంచనాల సంస్థ భారత GDP 2020లో ఎంత శాతం నమోదవ్వచ్చని అంచనా వేసింది. ఆన్సర్ ఆప్షన్ 4, 5.2%. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల పావలా వడ్డీ రుణాల కోసం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆన్సర్ 4 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ COVID-19ను ఎదుర్కొనేటటువంటి దేశాలకు ఎన్ని కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఆన్సర్ 650 కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన PDFs మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన PDFs మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన PDF లింక్స్ని, అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ PDF లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా PDFs డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.